నన్ను పిలవలేదు అసలు ఈ మీటింగ్ లకి. వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు. హాట్ టాపిక్ రెండోదాని సంగతి నాకు తెలియదు కానీ మొదటిదాని సంగతి ఏంటంటే మనం ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. పలానా వాళ్ళని పిలవాలి, పలానా వాళ్ళని పిలవక్కర్లేదు అని అక్కడ రూల్ లేదు కదా. గవర్నమెంట్ పిలిచారు అనుకుంటారు, నేను కూడా వెళ్ళాలి, నన్ను కూడా పిలవలేదు. అంటే నేను గొప్ప అండి, బాలకృష్ణ గారి కంటే గొప్ప అండి అని కాదు నా ఉద్దేశం. బట్ అవసరం ఉన్న వాళ్ళని పిలిచి ఉంటారు. బాలకృష్ణ గారితో అవసరం ఉన్నప్పుడు బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తారు కదా. దాంట్లో ప్రస్తుతానికి షూటింగ్లు ఓపెన్ చేయడానికి గురించి మాట్లాడటానికి వెళ్ళారు అంతే. అది కూడా చిరంజీవి గారిని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు అడిగితే వెళ్ళినట్టున్నారు. అసలు దాన్ని మనం ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అడిగితే గబుక్కు నేను అన్నాను పిల్లలేదు కదా అంటాం, అట్లాగే అని ఉంటారు ఆయన కూడా. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు, అది ఆయన తర్వాత అనుకున్నారు. వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలు, మనకు సంబంధం లేని విషయం. పర్సనల్ కదా, ఇండస్ట్రీ వ్యక్తులే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. మీరు కూడా రియల్ ఎస్టేట్ దాంట్లో మీరు కూడా ఉన్నారు. రియల్ ఎస్టేట్ చేసుకుంటూ చేసుకునే వాళ్ళు ఉంటారేమో. కాదు, మీరు మీ మీటింగ్ లో మీరు పెట్టిన మీటింగ్ లో రియల్ ఎస్టేట్ చేశారు. మా మీటింగ్ లో రియల్ ఎస్టేట్ ఎందుకు చేస్తారు? ఆయన అన్నారు సార్, మేము కాదు బాలకృష్ణ గారు. ఆయన ఏదో ఊరికి అని ఉంటారు. ఊరికి అట్లా మీరే మీరే చేస్తారు. పర్సనల్ అబ్బా, సీసీసీ మీటింగ్ ఇది. సీసీసీ మీటింగ్ లో దాని గురించి ఎందుకు మాట్లాడతాం? మనకేం అవసరం? నా సంబంధం లేని విషయం. బాలకృష్ణ గారిని పిలవకపోవటం తెలుగుదేశం ఎమ్మెల్యే అని పిలవలేదా, లేకపోతే టీఆర్ఎస్ ఇలా ఏమైనా అభ్యంతరాల వల్ల పిలవలేదంటారా? మహేష్ బాబు, వెంకటేష్, రాజశేఖర్ చాలా మంది యాక్టర్స్ ఉంటారు. చాలా మందిని పిలవలేదు, చాలా మందిని పిలవలేదు. వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పలేదు, కానీ బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు కదా బయటకు వచ్చి. నన్ను పిలవలేదు, నన్ను పిలిస్తే నేను వచ్చేవాడిని అని. పిలిస్తే వచ్చేవారేమో, పిలవలేదు కదా. నన్ను పిలలేదు, పిలలేదంటే పిలవలేదు అంతే. ఎందుకు పిలలేదంటే శ్రీకళ్యాణ్ గారు మాట్లాడుతూ చిరంజీవి గారు ఇనిషియేటివ్ తీసుకుని ముందలుండి నడిపిస్తున్నారు, అందుకని చెప్పి ఆయనతో మాట్లాడతాం. అంత ముందుకు టీడీపీ ఉన్నప్పుడు బాలకృష్ణ గారు చూసేది అంటున్నారు. అంటే ఇప్పుడు అందుకే పిలవలేదా? ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటబ్బా? నాకు అర్థం కాదు. దానికి పిలలేదా, దీనికి పిలలేదా? ఇప్పుడు ఏదో ఉంటుంది, ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడతాను, ఒక ఛానల్ నే పిలుస్తాను. మిగిలిన వాళ్ళు ఎందుకు పిలలేదంటే, ఎందుకు పిలలేదు, అవసరం లేదు, పిలుస్తాం అనుకుంటాం. ఒకసారి బయట ఇప్పుడు ఇండస్ట్రీని గురించి అసలు యాక్చువల్ గా అంతమంది కూడా వెళ్ళక్కర్లేదు. ఎవరో ఒకళ్ళు వెళ్ళి నిజంగా సార్ మేము షూటింగ్ ఓపెన్ చేసుకుంటాం అని చెప్తే అయిపోయింది. వివాదం అనవసరంగా నడుస్తుంది, వివాదం లేదు దాంట్లో. చెప్తున్నారు కదా వాళ్ళు, వాళ్ళు చెప్తాంటే నేను చెప్తున్నాను కదా, మరి నేను చెప్పింది కూడా తీసుకో. నేను చెప్తున్నాను కదా వివాదం లేదని. దేర్ ఇస్ నో, ఇప్పుడు పలానా వాళ్ళని పిలవాలి, పలానా వాళ్ళని పిలవక్కర్లేదు అనేది ఏం లేదు. సరే, మళ్ళీ కూర్చొని మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఏ మీటింగ్ అమ్మా, మళ్ళీ అందరు కలిసి కూర్చొని ఏదైనా మీటింగ్ జరిగే అవకాశం? అందరు విడిపోతే కదా కలిస్తానికి. మళ్ళీ మాట్లాడడం అది మాట్లాడరు, అవసరం లేదు. దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ గారిని కూడా పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు 100% మాట్లాడతాం. ఇప్పుడు ఆర్టిస్టులు అందరినీ పిలిచి మాట్లాడాం అంతకుముందు ఎప్పుడు ఒకసారి. అట్లా పిలిచినప్పుడు 100% బాలకృష్ణ గారిని కూడా పిలుస్తాం. బాలకృష్ణ గారు లేకుండా ఇండస్ట్రీ ఉందని ఎట్లా అనుకుంటాం మేము? సో ఏ అవసరం వచ్చినప్పుడు ఎవరిని పిలవాలో వాళ్ళని పిలుస్తూ ఉంటారు అంతే తప్ప, దీనికి పలానా వాళ్ళని పిలలేదు, దీనికి పలానా వాళ్ళని పిలలేదు, ఎవరి పెళ్లి కాదు బొట్టెకి పిలవటానికి. ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు, లేకపోతే గవర్నమెంట్ ఎవరైనా పిలుస్తూ ఉంటే వాళ్ళు పిలుస్తూ ఉంటారు. వాళ్ళు పిలిచిన వాళ్ళని వెళ్తాం కానీ పిలవని వాళ్ళని వెళ్ళి ఎందుకు వెళ్తాం? నేను నా వరకు నేనే నాయకు. ఇప్పుడు మీరంతా ఎందుకు దారిన పోతున్నాను, నాకు మాట్లాడమన్నారు, నాకు ఎంతో కొంత ఉందని. మరి నన్ను పిలవలేదని నేను కూడా బాధపడాలి ఇప్పుడు? అట్లా కాదు, అట్లా కాదు, అట్లా కాదు. అవసరం ఎవరుందో వాళ్ళతో మాట్లాడతారు. అవసరం ఇప్పుడు ఆ పర్టికులర్ షూటింగ్ ఓపెన్ చేయడానికి ఏముందో పర్టికులర్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఎవరు రన్నింగ్ ప్రొడ్యూసర్లు, రన్నింగ్ ఆర్టిస్టులు ఉన్నవాళ్ళు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు రన్నింగ్ ఆర్టిస్ట్ కాదని నేను అంటే. సో వాళ్ళు చెప్పుకుంటే పోతుందని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్లు కొంతమంది వెళ్ళారు. ఎమ్మటి చిరంజీవి గారు కూడా ఉన్నారు అంటే. థ్యాంక్ యూ.